అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, ఎస్సీలతో ముఖాముఖిలో లోకేష్. రాష్ట్రంలో దళితులపై దమనకాండ కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. యోగళం పాదయాత్ర సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం వెంకటగిరిలో బుధవారం ఆయన ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దళితుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దళితుల ఉపప్రణాళిక నిధులు వేల కోట్లు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బాధిత దళితులకు మద్దతుగా పోరాడుతున్న దళితులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రశ్నించినా పోరాడిన అడ్డగోలుగా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని విమర్శించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే జై బజరంగ్ బలి